సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, ఆ రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగిండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, ఈయనకు ఎంత నెమ్మది లేకుండా జీవించాడో ఆయన ఈ సొలొమోను. ఎందుకు ఇతను నెమ్మది కోల్పోయాడంటే, ఒకరితోనా కాపురం చేసింది, ఇద్దరితోనా, కొన్ని వేల మందితో, ఎంతోమంది భార్యలను చేసుకున్నాడు, స్త్రీలను మార్చుకుంటూ వెళ్ళాడు, ఒకరి తర్వాత ఒకరిని, ఒకరి తర్వాత ఒకరిని పాపం చేసుకుంటూ, కట్టుకుంటూ, ఉంచుకుంటూ, రాజకుమార్తెలను కొందరు, పెళ్లి చేసుకున్నది కొందరిని, ఉంచుకున్నది కొందరిని, ఇలా చేసుకుంటూ వచ్చి లాస్ట్కు చివరికి అంటాడు, ఇంట్లో రుచి అయిన భోజన పదార్థాలు ఉన్నా, రెండవది ఆ కలహంతో కూడి ఉండిన ఇంట్లో ఉండుట కంటే, ఇంట్లో రుచికరమైన భోజన పదార్థాలున్నా ఇంట్లో రోజు గుద్దులాటేనంట, రోజు కొట్లాటే, భార్యతో రోజు కొట్లాటే, పిల్లలతో రోజు కొట్లాటే, ఇంట్లో నెమ్మది లేదు. అన్నీ ఉన్నా కూడా ఆ ఇంట్లో ఏం లేదంట, నెమ్మది లేదు. సొలొమోనుకు ఏం తక్కువ అండి, సొలొమోను మహారాజు, దావీదు కుమారుడు సొలొమోను, దేవుని రాజకుమారుడు అండి సొలొమోను. అతను ఏం చెబితే అది జరుగుతుందండి రాజ్యంలో. కానీ తనకు డబ్బు తక్కువైందా, స్త్రీ తక్కువైందా, బంగారం తక్కువైందా, చేతి కింద పనివాళ్ళు తక్కువయ్యారా, ఏం తక్కువైందని ఈ మాట రాశాడు ఈ వ్యక్తి. రుచికరమైన భోజన పదార్థాలు సొలొమోను చుట్టూ ఉన్నాయి కానీ నెమ్మది లేదు. ఒక్క అందగత్తెని మించి మరొక అందగత్తె చుట్టూ ఉన్నారు కానీ సొలొమోనుకు నెమ్మది లేదు. అంటున్నాడు, ఈ స్త్రీతో నెమ్మది లేదు, ఆ డబ్బుతో నెమ్మది లేదు, ఆ రాజసింహాసనంతో నాకు నెమ్మది లేదు, వేటి వలన నెమ్మది లేదు. చెబుతున్నాడు, రుచి అయిన భోజన పదార్థాలు నా చుట్టూ ఉన్నా, వేల మంది అందగత్తెలు నా చుట్టూ ఉన్నా, నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినడం మేలు. హల్లెలూయా. ఏం తినడం మేలంట, రొట్టె ముక్క, రొట్టె తునకంట, రొట్టె తునకలు. నెమ్మది కలిగి ఉండి సద్దనందిని పడుకున్నా మేలే అంటున్నాడు. నా ప్రియమైన దేవుని వారలారా, భార్యతో పోరు, భర్తతో పోరు, పిల్లలతో పోడు. భార్యతోటి పోడు ఎట్లా ఉంటుందంట చూడండి. సామెతల గ్రంథంలో కొంతమంది కుటుంబాల్లో భార్యతో నెమ్మది ఉండదు, కొంతమందికి భర్తతో నెమ్మది ఉండదు. తాగొస్తాడు, కొడతాడు, అనుమానిస్తాడు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఏం లేదు ఈ వ్యక్తి కంటే, నెమ్మది లేదు. ఎవరితో నెమ్మది లేదు, భార్యతో నెమ్మది లేదు. భార్యతో నెమ్మది లేకపోవడం బైబిల్లో దేంతో పోల్చాడంటే 19వ అధ్యాయం సామెతల గ్రంథం 19వ అధ్యాయం పదమూడవ వచనం, బుద్ధిహీనుడగు కుమారుడు తండ్రికి చేటు తెస్తాడు, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం అంట. భార్యతోడి, భార్యతో పోటు, మనం పోటు అంటాం, ఏం రా ఇది ఇట్లా పోటు తీసుకుంది అంటుంటారు చూడండి. పోటు అంటే ఏంటి, చిన్నగా చుక్కలు రాలుతూనే ఉంటాయి చూడండి, వాన ఆగదు, ఒక్కసారి ఉరుములు మురిసి, ఉరుములు ఉరిమి, మెరుపులు మెరిసి, ప్రచండమైనటువంటి వాన ఒక గంట సేపు ఆగకుండా బిగ్గరగా గట్టిగా వాన పడిందంటే కనుక, వాన పడిన తర్వాత మెత్త మళ్ళీ మొత్తం అంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ భార్య ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, పొద్దున్న మొదలు పెట్టుకుంటే రాత్రంతా పడుతూనే ఉంటుంది చూడండి, చిన్నగా చిన్నగా సన్న సన్న బిందువులు, సన్న సన్న చొక్క నడుస్తుంది బయటికి పోతే కనుక, చిన్నగా పోటు పోటు తీసుకుంది రవాన అంటారు చూడండి. భార్యతోటి భార్యతో పోటు దాంతో పోల్చాడు అంటే, నెమ్మది భార్యతో నెమ్మది లేకపోతే ఇది ఒక రోజుతో రెండు రోజుతో కాదు,
ఆ పోర్ట్ ఎట్ట తీసుకుందో, చిన్న చుక్కలు ఎట్లా పడుతున్నాయో. భార్యతోటి పోరు ఎడతెగక ఎడతెగక పడు మంచు బిందువులతో సమానం. ఒక పురుషునికి కావలసింది భార్యతో సమాధానం, భార్యతో నెమ్మది, భార్యతో సంతోషం. ఒక స్త్రీకి కావలసింది భర్తతో ఆనందం, భర్తతో సంతోషం. భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా ఉంటేనే ఆ సంసారం సంతోషంగా ఉంటుంది. ఎన్నో కుటుంబాలు భార్యలు, ఎంతోమంది భార్యలు నా దగ్గరకు వచ్చి, సహోదరులు నా దగ్గరకు వచ్చి, అన్నా నా భర్త త్రాగి గొడవపడి అనుమానించి అవమానపరిచి రోజు కొడుతున్నాడన్నా, నా భర్తతో నెమ్మది లేదన్నా, నేను చనిపోతాను, నేను చావ సిద్ధమవుతాను అని ఎంతోమంది ఆడబిడ్డలు నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తుంటే, కన్నీళ్ళు విడిచి వాళ్ళ అవసరతలు చెబుతుంటే, వాళ్ళ కోసం నేను కూడా ఏడ్చి కన్నీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు ఎంతోమంది భర్తలను దేవుడు మార్చాడు. ఎంతోమంది భార్య భర్తలకు దేవుడు నెమ్మదినిచ్చుకుంటూ వచ్చాడు. ఈరోజు నా ప్రియ సహోదరి, నీ భర్తతో నీకు నెమ్మది లేదా? సహోదరుడా, నీ భార్యతో నీకు నెమ్మది లేదా? నీ భార్య నిన్ను విడిచిపెట్టిందా? నీ భర్త నిన్ను వదిలిపెట్టాడా? నీ భర్త నీకు దూరమయ్యాడా? ఒకవేళ భర్త ఉన్నా కూడా ఆ భర్తతో నెమ్మది లేక ఏడుస్తున్నావేమో, ఆ భర్తతో సుఖం లేక కన్నీళ్లు కారుస్తున్నావేమో. కట్టుకున్న భర్తే నిన్ను తిడుతుంటే, ఆదరించాల్సిన వాడే, ప్రేమించాల్సిన వాడే, నిన్ను లాలించాల్సిన వాడే, ప్రేమించాల్సిన వాడే నిన్ను గాయం చేస్తుంటే, ఆ గాయాన్ని తట్టుకోలేక నెమ్మది లేక ఒకవేళ ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చావేమో, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ భర్తతో నేను నెమ్మదిని సమకూరుస్తాను తల్లి నా దగ్గరికి రా, నీ భార్యతో నేను సమాధానం ఇస్తానయ్యా నా దగ్గరికి రా, నన్ను నమ్ముకో, నన్ను వెంబడించు, నాకు ప్రార్థన చేయి, నీ పిల్లలతో సమాధానం ఇస్తా, నీ భార్యతో సమాధానం ఇస్తా, నీ భర్తతో సమాధానం ఇస్తా. నీ భార్య నీకు లోబడాలంటే ఎవ్వడు చెప్పినా లోబడదు, దేవుడే చెప్పాలి. ఆ దేవుడు చెప్పాలంటే నువ్వు దేవుడికి లొంగాలి. నీ పిల్లలు ఎవ్వడు చెప్పినా వాడు నీకు లొంగడు. నీ పిల్లలు నీకు లొంగాలంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండవాలి. 122 కీర్తనలు చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడను, వాని చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంట, వాని భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె కూర్చొని, భార్య లోబిట తన భర్తకు లోబడుతుందంట. ఎప్పుడు? ఏ భర్త అయితే మోకరించి, అయ్యా నా భర్త గయ్యాలయ్యా, నా భర్త తాగుడుపోతాడయ్యా, నా భార్య గయ్యాలయ్యా, నా భార్యతో నాకు సమాధానం లేదయ్యా, నా పిల్లలతో నాకు నెమ్మది లేదయ్యా, నెమ్మదిని ప్రసాదించయ్యని ఒక్క రెండు కన్నీటి చుక్కలు ఏసైకు నువ్వు విడిస్తే, ఏసై సన్నిధిలో ప్రార్థిస్తే, తిరగబడుతున్న నీ బిడ్డ, తిరగబడుతున్న నీ కుమారుడు, తిరగబడుతున్న నీ భార్య, తిరగబడుతున్న నీ భర్త నా ప్రభు లొంగదీస్తాడు, నీకు లోపరుస్తాడు. ఎన్నాళ్ళు భర్తతో నెమ్మది లేకుండా బ్రతుకుతావు? ఎన్నాళ్ళు భార్యతో నెమ్మది లేకుండా బ్రతుకుతావు? పాడైపోయావు కదయ్యా, జీవితాన్ని అంతా పాడు చేసుకున్నావు కదయ్యా, కుటుంబం అంతా బద్దలైపోయింది కదయ్యా. ఎన్నాళ్ళు నెమ్మది లేకుండా బ్రతుకుతావు? నెమ్మది కలిగి ఉన్న ఇండ్లు ఒట్టి రొట్టె ముక్కలు తినుకుంటూ బ్రతకడం మేలంటున్నాడు సలమాన్. ఇంట్లో రుచికరమైన భోజన పదార్థాలున్న లాభం లేదు, ఇంట్లో రుచికరమైన భోజన పదార్థాలున్నా, ఇంట్లో బీరువ నిండా చీరలున్నా, ఇంట్లో కట్టల కట్టల డబ్బు ఇంట్లో పేర్చినా నెమ్మది లేకుంటే ఎందుకయ్యా? భార్యల్లో పడుకుంటే ఎందుకయ్యా బతుకు? భర్తల్లో పడుకుంటే ఎందుకయ్యా బ్రతుకు? కన్న పిల్లలలో పడకపోతే ఎందుకయ్యా బ్రతుకు? ఒక యజమానిగా ఉండి, ఒక న్యాయాధిపతిగా ఉండి, ఇంటిని పరిపాలిస్తున్న నీవు, గృహానికి అధిపతిగా ఉన్న నీవు,
కట్టుకున్న భార్య నిన్ను చీచా అని తిడుతుంటే ఎందుకు బ్రతకాలయ్యా? ఈ బ్రతుకు ఏమైపోయింది? నీ సాంసారిక జీవితం ఏమైపోయింది? నీ జీవితం, నువ్వు ఎక్కడో పొరపాటు చేసావు, నీ భార్య కళ్ళ ఎదుట ఎక్కడో తప్పు చేసావు, నీ పిల్లల కళ్ళ ఎదుట ఎక్కడో తప్పు చేసావు. అందుకే ఆ పిల్లలు నీకు లోబడడం లేదు, నిన్ను ధిక్కరిస్తున్నారు. అందుకే నీకు నెమ్మది లేదు. ఎంతో మంది ఇండ్లలో పడుకోరే, ఇండ్లలో పడుకోరు, ఇండ్లలో పడుకోక ఎంతో మంది ఇండ్లు దాటి ఎక్కడెక్కడో పడుకుంటుంటారు, ఎక్కడెక్కడో నిద్రపోతుంటారు. కారణం ఏంటంటే ఇంట్లో నెమ్మది లేదు, భార్యతో పిల్లలతో నెమ్మది లేదు, ఇరుగు పొరుగుతో నెమ్మది ఉండదు. ఇలా నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలా నెమ్మది లేకుండా ఎవరైనా వచ్చారా? కుమార్తె, అమ్మా, నీ భర్తతో నెమ్మది లేక వచ్చావు తల్లి నువ్వు. ఆ దేవుడు అంటున్నాడు నీతో, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను నమ్ముకొని నా దగ్గరకు వస్తే నీ భర్తతో నీకు నెమ్మది నేనిస్తా అంటున్నాడు. తాగుడుపోతైనా నీ భర్త నేను మారుస్తా, తిరుగుపోతైనా నీ భర్తను నేను మారుస్తా, నీవు నా దగ్గరకు వచ్చి నాకు ప్రార్థన చేస్తావా, నా దగ్గర మోకరించి నాకు లొంగుతావా, నేను చెప్పినట్లు బ్రతుకుతావా, పరిశుద్ధంగా జీవిస్తావా, ప్రార్థిస్తావా, నాకు నన్ను ఆరాధిస్తావా, నన్ను దేవునిగా అంగీకరిస్తావా, నీ ఇంట్లో నన్ను పెట్టుకుంటావా, నీ గుండెల్లో నన్ను చేర్చుకుంటావా? ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమ్మా, నేను వస్తా నీ ఇంట్లో అడుగు పెడతా. ఏ భర్త మారలేదో ఆన్ని మారుస్తా, ఏ పిల్లలు తిరుగుబడుతున్నారో వాళ్ళని లొంగదీస్తా, నీకు నీ ఇంటినంత నేనేలుతా, నీ గృహానికి ఆధిపత్యం నాకిస్తావా, నీ ఇంటి బీగాలు నా చేతిలో పెడతావా, నీ ఇంటి అధికారం నా చేతిలో పెడతావా, నీ గృహానికి నన్ను అధిపతిగా చేస్తే, నీ గుండెల్లో నాకు కాస్త స్థలం ఇస్తే మొత్తం నీ చరిత్రే మార్చేస్తా. కలహంతో ఉన్న నీ ఇల్లు, తిరుగుబోతైన నీ కొడుకు, తాగుబోతైన నీ భర్త, నీ కుటుంబానంతా కూడా నేను మారుస్తా. అలా ఎన్నో కుటుంబాలండి, భర్తతో నెమ్మది లేక, భార్యతో నెమ్మది లేక. కొంతమందికి అప్పులతో నెమ్మది ఉండదు, ఇంటికి పోతే అప్పులలో వస్తారు, ఇంటికి పోతే అప్పులోడు వస్తాడు, వానికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఇండ్ల దగ్గరికి వెళ్ళకుండా అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో. ఒకప్పుడు ఎంతో మందికి సహాయం చేసిన నీ జీవితం, ఎంతో మందిని ఆదుకున్న నీ చేతులు, ఎంతో మందిని భుజాల మీదకి ఎక్కించుకున్నటువంటి నీ భుజాలు, ఎంతో మందిని ఆదరించావు, ఎంతో మందిని కనికరించావు, ఎంతో మందికి సహాయం చేశావు. నువ్వు తినేది కూడా తినకుండా ఎంతో మందికి పెట్టావు. ఈరోజు నీ జీవితం ఏమైంది? ఈరోజు ఎందుకు ఇలాంటి అప్పుల సమస్యలు పడిపోయావు? ఎందుకు ఈరోజు నీ బ్రతుకు ఇలాగైపోయింది? ఎందుకు ఇలా మన బ్రతుకులు ఇలాగైపోయాయి? కారణం సొలొమోను చెబుతున్నాడు చూడండి, సామెతల గ్రంథం, అప్పులతో నెమ్మది లేదనే వాళ్ళు ఖచ్చితంగా చదవండి మాట. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం, చేతిలో చెయ్యి వేయువారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకు. ఎందుకు చేరొద్దు అంటున్నాడంటే, అప్పులకు పూటబడే వారితో ఎందుకు చేరొద్దు అంటున్నాడంటే, చెల్లించడానికి నీ యొద్ద ఏమీ లేకపోయినప్పుడు వాడు నీ కింది పరుపు తీసుకొని పోతాడంట. హల్లెలూయా. చేతిలో చెయ్యి వేసే వారితో నువ్వు చేరొద్దు. సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఎవడు పడితే వాడు మనకు చెయ్యి ఇస్తాడు, ప్రతివానికి చెయ్యొద్దు అంటే ప్రతి వానితో నువ్వు సహవాసం చెయ్యొద్దు. చేతిలో ప్రతి ఒక్కడు చెయ్యేస్తాడు నీతో, ప్రతి ఒక్కడు నీతో ఉండాలనుకుంటాడు, ప్రతి ఒక్కడు నీతో ప్రయాణం చేయాలనుకుంటాడు. వాని లోపల ఏ ఆలోచన ఉందో నీకు తెలియదు. చేతిలో చెయ్యి వేసే ప్రతి వాణ్ణి నువ్వు చేర్చుకోవద్దు. నువ్వు చేతిలో ప్రతి వాని గుణగణాలు, వాని లక్షణాలు ఏమి ఆలోచన చేయకుండా వాని చేతిలో చెయ్యి వేసి వాంతో గనక నువ్వు ప్రయాణం చేసి, వాడు ఎక్కడైతే అప్పులు కట్టాలో, వాడు ఎక్కడైతే అప్పులు చేస్తున్నాడో, ఆ అప్పులకు ఏమంటారు తెలుసా, వాడు కట్టకపోతే నేను కడతా అంటావు, పూటబడతావు. అప్పులకు నువ్వు పూటబడిన తర్వాత అప్పులోడు తప్పించుకుంటాడు, అనగా కట్టాల్సిన వాడు తప్పించుకుంటాడు, పూటపడ్డావు కదా నువ్వు. ఇప్పుడు నీకేం జరుగుతుందంటే, వాడు నిన్ను అడుగుతాడు, నువ్వే కదా చెప్తే ఇచ్చాను,
నీ దగ్గర కూడా ఏమి లేదు, నీ దగ్గర కూడా ఏం లేకపోతే వాడు ఏం చేసినాడంట, నువ్వు పడుకునే నీ కింద పరుపు తీసుకొని పోతాడంట. వాడు పరుపు అంటే దాని అర్థం ఏంటి తెలుసా, పరుపు అంటే నిద్ర లేకుండా చేస్తాడని. పరుపు తీసేస్తాడంటే రాత్రి నీకు నిద్ర లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. అప్పులతో రాత్రి నిద్ర పట్టదు. ఎవంతో పడితే అంతా సావాసం చేశావు, అప్పులకు పూట పట్టావు. చెల్లించడానికి నీ దగ్గర ఏమి లేకపోతే వాడొచ్చి నువ్వు నెమ్మదితో పడుకుంటుంటి, ఒకప్పుడు కడుపు నిండా తిని సంతోషంగా సమృద్ధిగా పడుకుంటుంది. ఈరోజు నీకు నెమ్మది లేదు, కారణం ఏంటి తెలుసా, పూటబడ్డావు పూటబడ్డావు. పూటపడకూడదు, పూటపడకూడదు, అప్పుల వాణితో చేరకూడదు. ఇలా నెమ్మదిని కోల్పోతున్నా ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా చితికిపోయిన వారు, ఇలా నెమ్మదిని కోల్పోయిన వారు ఎంతో మంది, ఎంతో మంది చనిపోయారు కూడా, సావుకు సిద్ధమయ్యారు, హత్య ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా అప్పుల బాధలు తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలంతా నడి రోడ్డు మీద ఈడువ పడ్డాయి బిడ్డలారా. ఇంకా ఇలా అప్పులతో నెమ్మది లేదు. మరి కొంతమందికి ఇలా నెమ్మది లేదని చెప్పేసి ఏం చేస్తారు తెలుసా, తాగడానికి వెళ్ళిపోతారు. తాగితే ఇక ఏం గుర్తురావు, పడుకోవచ్చు అని చెప్పేసి తాగుడికి వెళ్ళిపోతే తాగుడులో నెమ్మది ఉందనుకుంటారు. తాగుడు గురించి ఏం చెప్తుందో తెలుసా బైబిల్ 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఇరవై 9వ వచనం. ఎవరికి నెమ్మది లేదంట, ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవనికి ఎప్పుడు కొట్లాటలు, ఎవరికంత దిగులు చింత నెమ్మది లేకపోవడం, ఎవరికి హేతు లేని గాయాలు, ఎవరికి సోమరితనం మంద దృష్టి వస్తుందంటే ద్రాక్ష రసముతో ప్రొద్దుబుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్ష రసం రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్ష రసం మిక్కిలి ఎర్రగా కనిపిస్తుంది, గిన్నెలో తలతలలాడుతుంది, తాగడానికి రుచిగా ఉంటుంది, దాని వైపు చూడొద్దు నాయన. పిమ్మట అది ఏం చేస్తుందంటే సర్పం వలె కరుస్తుంది, కట్ల పాము వలె కాటు వేస్తుంది చెప్తున్నాడు సల్మాను. ఎవరికి అనుకుంటున్నారు శ్రమలు, ఎవరికి అనుకుంటున్నారు ఎప్పుడు కొట్లాటలు, ఎవరికి అనుకుంటున్నారు నెమ్మది లేకపోవడం, ఎవరికి అనుకుంటున్నారు హేతు లేని గాయాలు. హేతు లేని గాయాలు అంటే హేతు అంటే కారణం, అంటే కారణం లేకుండా ఎవనుకోబడాల్సిన దెబ్బ మనకు పడుతుందంట. ఎవనికో పడాల్సిన గాయం మనకు పడుతుంది. ఎవనికి కారణం లేని సమస్యలు, కారణం లేని దెబ్బలు, మనకు అసలు ఆ సబ్జెక్ట్ సంబంధమే లేదు, కానీ ఆ సమస్య వచ్చి మన మీద పడుతుంది. ఎవనికి ఇవన్నీ కలుగుతాయంటే ద్రాక్ష రసంతో పొద్దు పుచ్చు వాడికే కదా. తాగుతున్నా చెడిపోతున్నా త్రాగుడుకు బానిసైపోయిన వానికే మంద దృష్టి వస్తుంది. తాగిన వాడు పని చేయలేడు, ఉద్యోగం చేయలేడు, వ్యాపారం చేయలేడు, భార్యను పోషించలేడు, పిల్లల పట్ల బాధ్యత తీసుకోలేడు, అన్ని మరిచిపోతాడు. మంద దృష్టి ఆగిపోతాడు. త్రాగుడు, త్రాగుడు అనే మహమ్మారి చేత ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. బైబిల్ చెబుతుంది ఎవనికో తెలుసా నెమ్మది లేకపోవడం, మందు తాగుతున్న వానికి. ఎవనికో తెలుసా గొడవలు కొట్లాటలు, ద్రాక్ష రసంతో ప్రొద్దుపుచ్చేవానికి. ఎవనికో తెలుసా జగడములు శ్రమ చింత దిగులు, మందు త్రాగుతున్నటువంటి వారికి. కాబట్టి వాటి వలన మీకు నెమ్మది లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎంతోమంది భార్యతో పిల్లలతో నెమ్మది లేక ఉద్యోగంలో సమాజంలో అప్పులతో రోగాలతో కొంతమందికి నెమ్మది ఉండదు. ఒక రోగం పోతే ఇంకొక రోగం, ఒక సమస్య పోతే ఇంకొక సమస్య. కడుపు నొప్పి పోయిందనుకుంటే తలనొప్పి, తలనొప్పి పోయిందంటే మెడనొప్పి, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో, రోగాలతో ఇంట్లో నెమ్మది లేదు, అప్పులతో నెమ్మది లేదు, భార్యతో నెమ్మది లేదు, పిల్లలతో నెమ్మది లేదు, చదువుల్లో నెమ్మది లేదు,
యవనస్తులకు నెమ్మది లేదు. ఇలా నెమ్మది కావాలి అంటే ఒక వ్యక్తి తన భర్తతో, తన భార్యతో, తన పిల్లలతో సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే నెమ్మది ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. అది దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి అడగాల్సింది మనం ఆస్తులు కాదర్రా, దేవుణ్ణి అడగాల్సింది అంతస్తులు కాదయ్యా, దేవుని అడగాల్సింది బంగారం కాదు, దేవుని అడగాల్సింది వెండి బంగారాలు కాదు, దేవుణ్ణి అడగాల్సిందని తెలుసా? ప్రభువా నాకు నెమ్మది కావాలయ్యా. హల్లెలూయా. సొలొమోను ఏమంటున్నాడు? నెమ్మది కలిగిన ఇంట్లో వట్టి రొట్టె ముక్కలు తినుకుంటూ ఇంట్లో పడుకోవడం మేలంట. అన్నలారా వింటున్నారా, వింటున్నారా? నెమ్మది కలిగిన ఇంట్లో ఏం తినుకుంటూ పడుకుంటే చాలంట, రొట్టె ముక్కలు ఎండిపోయింటాయి చూడండి. రొట్టె ముక్కలు వట్టి ఎండిపోయిన రొట్టె ముక్కలు తింటుంటారు పెద్దోళ్ళు ఇళ్ళ దగ్గర కూర్చొని నులక మంచాల మీద కూర్చొని. వాళ్ళకి ఎంత నెమ్మది ఉంటే ఆ రొట్టె ముక్కలు తింటారు. ఇప్పుడు మనిషికి ఎంత నెమ్మదిలో తెలుసా? హోటళ్ళల్లో ఇడ్లీ నిలబడే స్పూన్లతో కొట్టుకోవడం, తినడం, వెళ్ళిపోవడం, దావలు దావలనే, దారిలో దారులనే. ఎంత నెమ్మది లేని జీవితమో చూడండి. నెమ్మది లేదు, తినడానికి నెమ్మది లేదు, ఇంట్లో భార్యతో ఉండడానికి నెమ్మది లేదు, పిల్లలతో సుఖాన్ని పంచుకోవడానికి నెమ్మది లేదు. కారణం ఏంటంటే నీ ప్రొఫెషన్ అటువంటిది. ఒకవేళ నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి నీకు అటువంటి నెమ్మది లేని జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నావేమో దేవుడు చెబుతున్నాడు అది వద్దయ్యా. నెమ్మది లేని విస్తారమైన ధనం ఎలా అంటాడు సొలొమోను? ఏంటంట? నెమ్మది లేని విస్తారమైన ధనం ఎందుకయ్యా? డబ్బులో నెమ్మది ఉందనుకుంటున్నావా? ద్రాక్షారసంలో నెమ్మది ఉందనుకుంటున్నావా? నీ భార్య కాదని ఇంకొక స్త్రీలో నెమ్మది ఉందనుకుంటున్నావా? ఎక్కడుందో తెలుసా నెమ్మది? ఎక్కడుందో తెలుసా నెమ్మది? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతన్ని హేరోదు రాజు పట్టుకొని జైలు వేస్తాడు. తెల్లవారితే ఈ వ్యక్తికి మరణం ఉంది. ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? పక్కన ఇద్దరు సైనికులు ఉంటే రాయి మీద కూర్చొని శుభ్రంగా నిద్రపోతున్నాడు ప్రశాంతంగా. పొద్దున్న లేస్తే ఉరేస్తారు, పొద్దున్న లేస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు, పొద్దున్న లేస్తే చావుంది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదయం చావు పెట్టుకొని తెల్లవారితే చంపేస్తారు అయినా కూడా ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు తెలుసా? గురకలు తీసి నిద్రపోతున్నాడండి. వావ్! ఈ నెమ్మది మనకు కావాలి. హల్లెలూయా. ఈ నెమ్మది క్రైస్తవుడు ఉండాలి, క్రైస్తవునికి కావాలి. అసలు ఈ నెమ్మది లేకపోతే నువ్వు క్రైస్తవుడవే కాదు. ఆమేన్. సమస్యలు చుట్టూ ఉంటాయి, కష్టాలు చుట్టూ ఉంటాయి, రోగాలు చుట్టూ ఉంటాయి, వ్యాధులు చుట్టూ ఉంటాయి, పాపం నీ చుట్టూ ఉంటుంది. కానీ క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఏ రోగం నన్ను ఏం చేయలేదు, ఏ సమస్య నన్ను తాకలేదు. నెమ్మదిగా, నెమ్మదిగా. అపొస్తల కార్యములు 12వ అధ్యాయం, అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆ హేరోదు అతనిని వెలుపలకి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరి సైనికుల మధ్య నిద్రించుచుండెను. హల్లెలూయా. రాజైన నా వైపు చూడండి. హేరోదు కాలంలో, హేరోదు రాజుగా ఉన్నాడు, రాజైన హేరోదు కాలంలో హేరోదు యేసు ప్రభును నమ్మిన దేవుని బిడ్డలను బాధపెట్టి బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో వేయించి అప్పటికి యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపేశాడంట. 12వ అధ్యాయం. అవును, బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు.
అయితే ఆ దినాలు పులియని రొట్టెల పండుగ దినాలు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతనికి కావలనుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. ఇప్పుడు పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘం అతని కోసం ప్రార్థన చేసింది. అయితే హేరోదు పండగ అయిపోయింది, అతన్ని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. హల్లెలూయా. అమ్మ, మీకు 2 చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసి జైల్లో వేస్తే మీరు నిద్రపోతారా? నాకు చెప్పండి సమాధానం. మీకు కాదు, మీ భర్తను జైల్లో వేస్తే మీరు నిద్రపోతారా? నా పానం తీయరు. అన్నా మాయన్ను జైల్లో వేశారు, నువ్వు ఏం చేస్తావో, ఉపవాసం తింటావో, పచ్చబడుకుంటావో, నువ్వు చచ్చిపోతావో మాకు తెలియదు, మా వాడు మాత్రం బయటికి రావాలి. ఇక్కడ రాజైన హేరోదు ఏం చేస్తున్నాడంటే, సంఘంలో చాలామంది విశ్వాసులను బాధ పెట్టి బలత్కారంగా పట్టుకొని చెరసాల్లో వేయించాడు. అంతేకాకుండా సహోదరుడైన యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు 12 మంది యేసుప్రభు శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షి యాకోబు. ఈ యాకోబును అప్పటికే ఖడ్గంతో చంపించేశాడు. యాకోబును చంపించినప్పుడు యూదులందరూ హేరోదును పొగిడారంట. బా, రాజాని పరిపాలన చాలా అద్భుతం, అమోఘం. మా హేరోదు రాజు యొక్క పరిపాలన అమోఘం, అద్భుతం అంటుంటే ఈయన ఇంకా ఉప్పొంగిపోయి అప్పుడు సువార్త ప్రకటిస్తున్నటువంటి పేతురును కూడా చెరసాలకు తీసుకొని పోయారు. ఇంకా మంచి పేరు యూదుల దగ్గర సంపాదించుకోవాలని రాజైన హేరోదు పేతురును కూడా చెరసాలకు తీసుకొని పోతే, పేతురు చెరసాలలోకి పోయినప్పుడు పస్కా పండుగ అప్పుడు ఆ పండుగలో వధించకూడదు, ఆ పండుగలో చంపకూడదు, అందుకు అతన్ని జైలుకు అప్పగించారు, జైలుకు పంపించారు, చెరసాలకు పంపించారు. చెరసాలకు పంపిస్తే పేతురు చెరసాలకు పోతే పేతురుకు ఇద్దరు బయట, ఇద్దరు ఆ పేతురు పక్కన ఇద్దరు సైనికులను, గేటు దగ్గర 4 మొత్తం ఫోర్స్ పెట్టేశాడు పేతురు తప్పించుకోకూడదు అని. పేతురు ఏం చేస్తున్నాడు, చేతికి సంఖ్యలు వేసుకొని కాళ్ళకు బోండాలు బిగించేశారు. పేతురు, అరే మీరు నన్ను ఏం చేసుకోలేరా, దేవుని అనుమతి లేకుండా అని చెప్పి శుభ్రంగా దీన్ని నిద్రపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట, జైల్లో పడుకొని ఏం చేస్తున్నాడు, నెమ్మదితో నిద్రపోతున్నాడు. మీకు నెమ్మది ఉందా? క్రైస్తవులుగా మీరు నెమ్మదిగా నిద్రపోతున్నారా? రాత్రిలో పొద్దున్న లేస్తే పని, ఉదయం లేస్తే అప్పులోడు ఇంటికి వస్తాడు. ఈ రోజులో కూడా నీకు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు. కారణం ఏంటి? నెమ్మదిని కోల్పోయావు. ఇతను నెమ్మదితో పడుకున్నాడు. కారణం ఏంటంటే ఇతనికి ఒకే ఒక కాన్ఫిడెంట్, పేతురుకు నా ప్రభు అనుమతి లేకుండా నా తలలో ఒక్క వెంట్రుక కూడా ఎవ్వడు తీయలేడు. ఆమేన్. అతని నెమ్మది, అతని యొక్క కాన్ఫిడెంట్, పేతురు యొక్క నమ్మకం, నా దేవుని అనుమతి లేకుండా, నా ప్రభు అనుమతి లేకుండా ఎవ్వడు నన్నేమి చేయలేడు. నాకు మరణం నా దగ్గరికి కాదు. ఒకవేళ ప్రభు అనుమతిస్తే చావడానికి కూడా ఐఎమ్ రెడీ అని నెమ్మదితో పేతురు నిద్రపోతున్నాడు. చూడండి, అతని నిజంగా పేతురును మనం అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఆ భక్తులను అప్రిషియేట్ చేయాల్సింది కాదు, మనం నేర్చుకోవాలి ఆ భక్తులను చూసి. ఎంత నెమ్మదితో ఉన్నాడండి క్రైస్తవునిగా, దేవుని పిల్ల, దేవుని కుమారునిగా. ఈరోజు నీకు నెమ్మది లేకపోవడానికి కారణం బిడ్డ, నెమ్మది కలిగి జీవించకపోవడానికి కారణం ఇదే. అందుకే నెమ్మది లేకపోతున్నావేమో. మత్తయి సువార్త 11:28 చెబుతుంది, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, కమ్ హియర్, నా యొద్దకు రా, నీకు విశ్రాంతి కలగజేస్తా, నెమ్మది ఇస్తా, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ వ్యాపారంలో, నీ అప్పుల్లో, నీ ఉద్యోగంలో నీకు నెమ్మది నేనిస్తా. నన్ను కాదని, నా సన్నిధి కాదని, నా మందిరం కాదని, నెమ్మది లేకుండా ఎక్కడో నెమ్మది దొరుకుతుందని వెళ్తున్నావేమో. ఎక్కడ నెమ్మది దొరకదు. నా దగ్గరికి రా, డబ్బు కోసం ప్రాకులాడద్దు, డబ్బే నీ దగ్గరికి పంపిస్తా నువ్వు నా దగ్గరికి వస్తే. ఆమేన్. పదవి కోసం ప్రాకులాడద్దు, నువ్వు నా కాళ్ళ దగ్గరికి రా, పదవి నిన్ను వెంటాడుకుంటూ వస్తుంది. మనం యేసయ్య పాదాల దగ్గరికి వస్తే అంటున్నాడు, సమస్త జనులారా, భారం మోస్తున్న జనులారా, అప్పుల భారం, భార్య భారం, పిల్లల భారం,
చదువుల భారం, ఏ భారం మోస్తూ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో రా, నా యొద్దకు రా. అన్ని కోల్పోయావేమో, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావేమో, ఒంటరిని అయ్యావేమో, భార్య వదిలిపెట్టిందేమో, భర్త నిన్ను వదిలిపెట్టాడేమో, నెమ్మది లేదేమో నీకు. అనారోగ్యాల ద్వారా, వ్యాధుల ద్వారా, సమస్యల ద్వారా నెమ్మదిని కోల్పోయిన స్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. జీసస్ కాలింగ్ యూ. దేవుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి, రా నా పాదాల దగ్గరికి, రా నా సన్నిధికి, రా నా సన్నిధికి ఇచ్చి మోకరించి రెండు చేతులు పైకెత్తి నాకు ప్రార్థన చేయి. నీకు అధిక విశ్రాంతి నేనిస్తా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి, యెషయాగ్రంథం 26:4 అంటున్నాడు. యెషయాగ్రంథం 26:4 అంటున్నాడు, ఎవని మనస్సు నా మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతును. నీ మనసు నాకీ అయ్యా. ప్రైజ్ ద లార్డ్. నువ్వు డబ్బుకి ఇచ్చావా నీ మనసు? డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలని. నీ మనసులో ఏముంది? నీ మనసులో ఏముందో నీ పనులు వింటాయి. నీ హృదయంలో ఏముందో నీ మాటలు వింటాయి. నీ మనసులో దేవుడు 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 అంటున్నావా? నీ మనసులో డబ్బు 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 అంటున్నావా? నీ మనసు దేనికోసం వెంటాడుతుంది? నీ మనసు దేనికోసం ప్రాకులాడుతుంది? నీ హృదయం నిండా దేన్ని పెట్టుకున్నావు? నీ హృదయం నిండా నన్ను పెట్టుకో. నీ మనసులో నన్ను పెట్టుకో. నీకు నెమ్మది నేనిస్తా. నీ ఎవ్వని మనసు నా మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఇంకా ఎంతో నెమ్మది. ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన. నెమ్మది ఎక్కడుందో చూడండి. 119వ కీర్తన. ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మనసిస్తే నెమ్మది ఇస్తాడంట. ఇంకొక వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన 165వ వచనం. అన్ని ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి. కొంచెం నెమ్మది అమ్మా. ఎంత నెమ్మది అంట? ఎంతో నెమ్మది. ధర్మశాస్త్రాన్ని పైన అంటాడు 163లో, అబద్ధము నాకు అసహ్యం, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరమయ్యా. దావీదు అంటున్నాడు, నీ న్యాయ విధులను బట్టి దినానికి 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నా, ప్రార్థిస్తున్నా. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదయ్యా. కాబట్టి వారు తూలడానికి కానీ తొట్రిల్లడానికి కానీ అసలు కారణమే. వాడు ఇంకా పడిపోడంట. ఆమేన్, హల్లెలూయా. ఎవడు రోజుకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు? ప్రైజ్ ద లార్డ్. దావీదు దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడంట. అమ్మ మనం ఎన్నిసార్లు తింటున్నాం దినానికి? 3 తక్కువైతే 4. ప్రార్థన ఎన్నిసార్లు చేసుకుంటున్నాం? ఒక్కసారి కూడా ప్రార్థన లేదు. నెమ్మది ఎక్కడి నుండి వస్తుంది? భర్తతో, భార్యతో నెమ్మది ఎక్కడి నుండి వస్తుంది? పిల్లలతో నెమ్మది ఎక్కడి నుండి వస్తుంది? దావీదు అంటున్నాడు, నేను రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తున్నా. అంతేకాదు, ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించి చదువుతున్నా, దాని ప్రకారం నడుస్తున్నా. అందుకే నాకు ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. ఎంత నెమ్మది అంట? ఎంతో నెమ్మది. ఒక గంట ప్రార్థన చేయవు, ఒక అర్ధ గంట ప్రార్థన చేయవు, వారంలో ఒక ఆదివారం ప్రార్థనకు రాం. నెమ్మది కావాలంటే ఎలా వస్తుంది? సమస్యలు తీరాలంటే ఎలా తీరుతాయి? అప్పులు విడుదల పొందాలంటే ఎలా నువ్వు విడుదల పొందగలుగుతావు? దావీదు అంటున్నాడయ్యా, నాకు అబద్ధాలు, అబద్ధములు నాకు అసహ్యం, అది నాకు హేయం. నేను అబద్ధమాడను. నీ న్యాయ విధులను బట్టి దినానికి 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నాను. అందుకే నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదయ్యా. దావీదు దినానికి 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవు నీ కుటుంబంలో 8 మార్లు ప్రార్థన చేస్తున్నావు? తెల్లవారుజాము ప్రార్థన ఉందా నీ జీవితంలో? అపోస్తల వలె మధ్యాహ్న కాల ప్రార్థన ఉందా నీ జీవితంలో? మరి డానియేల్ వలె సాయంకాల ప్రార్థన ఉందా నీ జీవితంలో? యేసుక్రీస్తు ప్రభు వలె రాత్రికాల ప్రార్థనలో గడుపుతున్నావా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది?
ఎన్ని మార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నావు? ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నా, అందుకే నాకు నెమ్మది. ఇంకొకటి 122వ కీర్తన 7వ వచనం, అదిగో నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. ఆమేన్. ఎక్కడుందంట నెమ్మది? దేవుని మందిర ప్రాకారములలో నెమ్మది ఉంది. దేవుని ప్రాకారం అంటే దేవుని యొక్క కాపుదలలోనికి నువ్వు వస్తే, నా మందిరపు గోడల్లో నువ్వు కూర్చుంటే, ప్రతి ఆదివారం నా మందిర స్థలాల్లోనికి వచ్చి నేను చెప్పే న్యాయ విధులు విని వాటి ప్రకారం నువ్వు బయట అప్లై చేస్తే, అప్పుడు నా ప్రాకారంలో కూర్చున్న వానికి నెమ్మది కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం అందరం ఏ ప్రాకారంలో ఉన్నాం చెప్పండి? ఇది సినిమా ప్రాకారమా? ఏమా సినిమా గోడనా? ప్రాకారం అంటే గోడ. ఇవి సినిమా గోడలా, లేదంటే వ్యభిచారపు గోడలా, దొంగతనం చేసే దొంగల గోడలా? కాదు, ఇవి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాకారం. ఇది దేవుని ప్రాకారం. ఈ దేవుని ప్రాకారాల్లో కూర్చున్న వానికి దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ప్రాకారాల దగ్గరికి వచ్చిన ప్రతోడికి నెమ్మదిచ్చి పంపిస్తాడంట బయటికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ప్రాకారాల్లో నెమ్మది ఉంది. దినానికి 7 మార్లు ప్రార్థన చేసి ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వానికి నెమ్మది ఉంది. ప్రయాసపడి భారం మోస్తున్న జనులు ఎవడైతే దేవుని దగ్గరికి వస్తాడో వానికి నెమ్మది ఉంది. ఎవని మనసు అయితే దేవుడి మీద ఆనుకుంటుందో వానికి దేవుడు నెమ్మది ఇస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ఏ భార్య అయితే నీ మాట వినడం లేదో, ఏ భర్త అయితే నీ మాట వినడం లేదో, ఏ పిల్లలతో నీకు నెమ్మది లేదో, ఏ డబ్బుతో నీకు నెమ్మది లేదో, ఏ వ్యక్తితో నీకు నెమ్మది లేదో, ఏ విషయంలో నీకు నెమ్మది లేదో, నువ్వు ప్రార్థన చేయి బిడ్డా. నువ్వు ప్రార్థన చేస్తే ఎంత పవరో తెలుసా? ఇంతకుముందే చెప్పాను, నువ్వు ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేసింటే ఆకాశం నుండి ఏం కురిసిందంట? అమ్మా అగ్ని. ఏలియా ప్రార్థిస్తే అగ్ని కురిసింది. ఆమేన్. మోషే ప్రార్థిస్తే ఎర్ర సముద్రమే చీలి, సముద్రంలో దారి ఏర్పడింది, సముద్రంలో దారి ఏర్పడింది. ఆమేన్. దానియేలు ప్రార్థించాడు, సింహాల నోర్లు దేవుడు మూసేశాడు. ప్రేయర్ ఇస్ వన్ ఆఫ్ ద వెపన్ ఆఫ్ గాడ్. ప్రార్థన అన్నది దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం. ప్రార్థన. ఏ భర్తతో నెమ్మది లేదో ఆ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయి. ఏ పిల్లలతో నెమ్మది లేదో ఆ పిల్లల కోసం ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే, అలనాడు భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసిందయ్యా. ప్రార్థన చేస్తే సముద్రాలు చీలిపోయాయ్యా. ప్రార్థన చేస్తే బండలు బద్దలైపోయి బండల్లో నుండి నీళ్లు బయటకు వచ్చాయి. ఎక్కడన్నా భూమిలో నుంచి నీళ్లు బయటకు వచ్చే చూశారు? చెలిమెలు చూశారు? భూమిలో నుంచి నీళ్లు బయటికి రావడం చూశారు? మరి ఎవరైనా చూసి ఉంటారా బండలోంచి నీళ్లు రావడం? బండలో నుంచి నీరు రావడం నా ప్రభు అనుకుంటే అరణ్యంలో కూడా నీటి బుగ్గలను పుట్టించగలిగిన వాడు, చచ్చిన ఎముకలు సైతం జీవము పోసి నిలబెట్టగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రోజు నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధపైతే, నువ్వు మోకాళ్ళు వంగి ఈ రోజు దేవునికి ప్రార్థన చేయడానికి నడుము బిగిస్తే సాతాను గోడలు కూలిపోతాయి, దేవుని గోడలు కట్టబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వలన, ప్రార్థన ద్వారా సాధ్యము కానిది ఏది లేదు. ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేయడం లేదంతే, మనం ప్రార్థనలో కూర్చోవడం లేదంతే, మనం ప్రార్థనలో దేవునికి తెలియచేయడం లేదంతే, నువ్వు ఒక్కసారి మళ్ళీ పడిపోయిన నీ ప్రార్థన జీవితాన్ని లేపావా? పడుకుంటున్న నీవు తిరిగి లేచి ప్రార్థన చేయడానికి సిద్ధమయ్యావా? ఒక్కసారి నువ్వు లేస్తే సాతాను మీద అగ్గి గురుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నీకు నెమ్మది లేకుండా చేసిన సైతాన్ ఏదైతుందో
అక్కడ దాని మీద అగ్ని కురిపిస్తాడు దేవుడు. ఏం ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని కురిస్తే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కుర్రవదు అగ్ని? అదే దేవుడు, అదే దేవుడు, ఆ దేవుడే సైన్యములకు అధిపతి యగు యెహోవా అని ఆయనకు పేరు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు మాయమైపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే ఏది జరగదో ఏ భర్త అయితే